ఫస్ట్ పార్ట్కి దేర్ వర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇప్పుడు ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హెవీ. నౌ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్? ఇదేంటని చూస్తున్నా, యాక్చువల్లీ ఇటు బాటుగాడండి. ఏమైందంటే నాకు మత్తోదరుల సినిమా అంటే చాలా ఇష్టం, ఇది కూడా అంతే కదా. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఆన్సర్ ఇయ్యాడు. అయితే మత్తోదరుల సినిమా బాగా ఎంజాయ్ చేసినాం ఇద్దరం. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే సినిమా చూసినాం, రెండు రితేష్ రానా డైరెక్షనే. హ్యాపీ బర్త్డే సినిమా ఏంటంటే ఫస్ట్ టాక్ బాగాలేదు యాక్తూ అని టాక్ వచ్చినా కూడా నేను మాత్రం ఏ ఎట్లయినా రితేష్ రానా బాగుంటుంది ఏ అది ఇదని మామూలు కన్విన్స్ చేసి మరీ నేను తీసుకెళ్ళా. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు అంతే కదా. అంతేలేండి, ఇక ఎక్కువ మాట్లాడలేడు, ఓన్లీ సైలెంట్గా ఉంటాడు అంతే. అయితే ఏమైందంటే ఒకసారి ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాం. మా వాడికి ఎలా ట్రీట్మెంట్ సార్, ఇడు ఇట్లా ఫలానా హ్యాపీ బర్త్డే సినిమా చూసిన తర్వాత ఇలా అయిపోయాడు, వీడికి ఎలా అయినా అంటే నాలా నార్మల్గా అయిపోవాలి ఇడు అని చెప్పి మేము అడిగాం. అప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, ఏదైతే ఒక దీన్ని ఏమంటారు అంటే ఒక షాక్ తగిలిన తర్వాత ఇలా అయిపోతారు కొంతమంది, మళ్ళీ సేమ్ షాక్ రిపీట్ చేస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నాడు. సేమ్ మూవీ మళ్ళీ చూపించరా సార్ అన్న. అమ్మో అదొద్దు, అదే డైరెక్టరు రేపు ఇంకో సినిమా ఏదైనా చేస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ డే వెళ్ళండి మళ్ళీ నార్మల్ అయిపోతాడు అని అన్నాడు. ఓకే చూద్దాం. ఓకే అంటే చూద్దాం, ఎందుకంటే మత్తువాదరా 2 ట్రైలర్ టీజర్ అన్నీ వచ్చినాయి, అసలు హైలైట్ కామెడీ అసలు సత్యది. చూస్తుంటే ఒక డైలాగ్, ఏంద్ర డ్రగ్స్ తీసుకున్నావా, ఏమో హేవీ దొరికితారా అంటాడు. క్రేజీ డైలాగ్ అసలు. నాకైతే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఇంకోటి ఈ బాట్ గాని సెట్ చేయడానికి కూడా ఆ సినిమా కోసం చాలా వెయిటింగ్. నేను వెళ్ళి ఫస్ట్ డే వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ అసలు. ఇక అంటే ఈ మెల్లిమెల్లిగా అంటే సినిమా నిజంగా బాగుంటే మోడ్ మెల్లిమెల్లిగా సెట్ అయిపోతుంటే అప్పుడు ఇంకా నేను డబుల్ ట్రిపుల్ ఎంజాయ్ చేస్తానేమో సినిమాని, అంతే కదా. ఏమంటావు? ఓకే వాడు ఏం అనలేడు, ఇక ఎక్కువ మాట్లాడలేడు. కాకపోతే ఒకటి కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ ఉన్నాయి మత్తువాదరా పార్ట్ 1లో నాకు బాగా నచ్చినాయి చెప్తా. ఒకటి ఏంటంటే పావుల శ్యామల క్యారెక్టర్ ఫుల్ క్రేజీ ఉంటుంది. ఇంకోటి ఈ అపార్ట్మెంట్ సెటప్, ఆ టోటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఒక డిఫరెంట్ సెటప్లో ఉంటుంది. ఇక సత్య, అమ్మా సత్య ఫుల్ నవ్విస్తాడు. ఇక వెన్నెల కిషోర్, యాక్చువల్లీ వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ వీళ్ళందరూ ఫస్ట్ పార్ట్లో ఉంటారు కాబట్టి కొంచెం అలా అలా ఉంటారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఈ సీక్వెల్ రితేష్ గారు ఏం ప్లాన్ చేసిండో ఏమో చూడాలి. ఈగట్లే వెయిటింగ్ అసలు. అన్నిటికంటే కూడా నేను ఎక్కువ వెయిటింగ్ అంటే ఓరి నా కొడక సీరియల్ పార్ట్. ఆ సీరియల్ని ఇంకే అంటే ఆ సీరియల్ కొంత స్టోరీ చూపించారు కదా మనకి, ఆ సీరియల్లో ఇంకా ఫర్దర్గా. అవును ఇంతకీ ఆ సీరియల్లో నీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరా? ఆ సీరియల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ రత్న అంట. రత్న అనగానే అసలు నాకైతే మస్తు నవ్వు వస్తుంది. అడేవాడు స్నైపర్ తీసుకొచ్చి షూట్ చేయడం ఏంది, వీళ్ళు గుడిలో అది ఏంది పులిహోర అంట, క్రేజీగా ఉంటుంది ఆ ఊరినప్పటిక సీరియల్. నాకు ఇంకోటి ఏంటంటే ఈ రితేష్ రానా డైరెక్షన్లో ఎప్పుడైనా టీవీ చూపించారనుకోండి కింద స్టోరింగ్లో ఏదేదో వేస్తుంటారు ర్యాండమ్గా. మనం టీవీ చూసేటప్పుడు కింద వస్తుంది ఇట్లా, ఇక్కడెంత చూస్తున్నావు ఆ పైన స్క్రీన్ మీద మంచి యాక్షన్ జరుగుతుంటే ఇక్కడెంత చూస్తున్నాం, ఈ టైప్లో స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి. అట్లాంటివి ఏంటంటే అది సెకండ్ టైం వాచింగ్ వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అట్లా ఫుల్ ఫన్ ఉంటుంది. చూద్దాం, హ్యాపీ బర్త్డేలో కూడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మరీ రాడ్ అసలు. అంటే కొన్ని కిరాకిరాక్ మూమెంట్స్ ఏంటంటే 2000 రూపీస్ నోట్ మీద రాకేష్ మాస్టర్ పోస్ట్ ఉంటుంది, ఇక ఈ టైప్లో ఇదంతా కొంచెం క్రేజీ క్రేజీగా ఉంటుంది. ఇక ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే సత్య, మనకి ఇక పార్ట్ 2 హైప్, ట్రైలర్ టీజర్ అన్నీ చూసినాం, వరుణ కొడుక గ్లిమ్స్ కూడా ఇచ్చేసారు అందులో. ఓకే చూద్దాం.
చూసి హోప్ దట్ హీ విల్ ఆల్సో గెట్ బెటర్ అనమాట. అది అక్కడ అంతే. ఇక ఇంకోటి ఏంటంటే, ఇక 13th రోజు సినిమా రిలీజ్. ఫస్ట్ వెళ్ళేసి వచ్చి, ఫస్ట్ డే వెళ్ళేసి వచ్చి ఎలా ఉంది రివ్యూ కూడా మనం ఇచ్చేస్తాం, మన ఛానల్లో పూజ చేసేస్తాం. ఇక మార్నింగ్ సెట్ అయిందా లేదా ఇట్లా విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. నువ్వేమంటావు ఇంకా ఏంటి? అంతే ఇక.